అదో ప్రజాయ నమః. నారద మహర్షి మా తల్లిని తన ఆశ్రమానికి తీసుకువెళ్ళి ఆమెను ఓదారుస్తూ, ఓ అమ్మ, నీ భర్త వచ్చేంత వరకు నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు. మా తల్లి అందుకు అంగీకరించింది. తన భర్త అయిన హిరణ్యకశిపుడు తపస్సు పూర్తి చేసుకొని తిరిగి వచ్చేంత వరకు దేవర్షి అయినటువంటి నారద మహర్షి వద్ద ఏ భయము లేకోకుండా నివసించి, పతివ్రత గర్భిణి అయినటువంటి మా తల్లి అక్కడ నివసిస్తూ తన గర్భంలోని శిశువు క్షేమంగా ఉండాలని తాను కోరుకున్నప్పుడే ప్రసవం కావాలని సంకల్పించింది. గొప్ప భక్తితో నారద మహర్షిని సేవించింది. ఋషి కారుణికస్తస్యః ప్రాదాదు భయమీశ్వరః ధర్మస్య తత్వం జ్ఞానంచ మామ బుద్ధిశ్చ నిర్మలం. నారద మహర్షి దయామయుడు, సమర్థుడు. అయినా తన మనస్సులో ఆయన ఎప్పుడు, ఆయన యొక్క తన మనస్సును తల్లి గర్భంలో ఉన్న నన్ను కూడా పెట్టుకొని, అంటే తన మనస్సులో నా తల్లికి నిర్మలమైన ధర్మస్వరూపాన్ని, జ్ఞానాన్ని రెండింటిని అనుగ్రహించాడు. మా అమ్మకు చెప్పినట్టుగా నాకు చెప్పాడు. అసలు నేను అక్కడ ఉన్నాననే తెలిసిన నారద మహర్షి ధర్మ సూక్ష్మాన్నంతా నేర్పాడు. చాలా కాలం గడిచిపోవటం వల్ల, స్త్రీకి ఉండే ఇబ్బందుల వల్ల నా తల్లి ఆ ఉపదేశాన్ని మర్చిపోయింది. కానీ నారద మహర్షి అనుగ్రహాన్ని పొందిన వాడిని కావటంతో నేను ఆ ఉపదేశాన్ని ఇప్పటికీ కూడా మర్చిపోలేదు. నారదుడు చెప్పినటువంటి ఉపదేశం మా అమ్మ మర్చిపోయింది, దేహ బాధ వల్ల, కారణాంతర వల్ల మర్చిపోయింది. కానీ నేను మాత్రం మర్చిపోలేదు. నా మాటపై మీకు శ్రద్ధ ఉంటే మీకు కూడా ఆ జ్ఞానం కలుగుగాక. నా మీద మీకు అందరికీ శ్రద్ధ ఉంటే, నమ్మకం ఉంటే నేను చెప్పింది మీరు కూడా మర్చిపోకుండా ఉండండి. ఈ జ్ఞానం, శ్రద్ధ వలన దేహాభిమానాన్ని పోగొట్టుకునే వివేక బుద్ధి నాకు లాగానే స్త్రీలకు, పిల్లలకు కూడా కలుగుతుంది. ఈశ్వరుడి రూపమే ఆయన కాలం యొక్క ప్రభావంతో చెట్టు ఫలాలయందు ఉన్నట్లుగా ఈ దేహమందు మనకు పుట్టుక ఉండుట, పెరుగుట, పరిణితి చెందుట, క్షీణించుట, నశించుట అనే ఆరు వికారాలు మనకు అనుభవంలో ఉన్నాయి. అయితే పండు యొక్క వికారాలు చెట్టుకు లేనట్లుగా దేహం యొక్క వికారాలు కూడా ఆత్మకు సంక్రమించవు. కాలానికి అతీతమైన ఆత్మయందు క్షీణించుట అనేది ఉండదు. ఆత్మ కంటే భిన్నంగా రెండవది లేదు. అందువల్ల ఆత్మయందు రాగద్వేషాల జ్ఞానం లేదు. ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్నాడు. రాగద్వేషాలకు స్థానమే లేదు, దానికి జ్ఞానం ఉంటే కదా లేనే లేదు. దేహము, ఇంద్రియములు, మనస్సుల సమూహం అనే క్షేత్ర విషయంలో కూడా ఆత్మ నిత్యసాక్షి ఉంటుంది. సర్వ జగత్తుకు ఆధారమైన ఆత్మయందు వికారాలే లేని ఏవి కూడా ఉండవు. స్వయం ప్రకాశమైన ఆత్మయే సర్వ జగత్తుకు కారణము. ఆత్మ అంతటా నిండి ఉన్నదే అయినా కూడా దానికి దేనితోనూ సంగం లేదు. అన్ని చోట్ల నిండింది, ఈ గాలి ఎత్తుకుపోతుంది, కానీ గాలి దాంట్లో ఏమీ కలసదు, కానీ ప్రయాణం అవుతూ ఉంటుంది. అన్ని చోట్లను గాలి వీస్తుంది, కానీ దానికి సంబంధమే లేదు. ఇది ఇల్లు, వాకిలి, ఇది దేహము, చచ్చిన దేహము, ఇది బతికింది అనేది కూడా లేదు, వీస్తూ ఉంది అంతే. దేనితోనూ సంగం లేదు ఆ ఆత్మకు. ఆవరణములు లేని పూర్ణత్వమే ఆత్మ. దానికి ఒక అంతు, దానికొక పట్టు, దానికొక అంకె, దానికొక నిజమైనటువంటి ఒక గడి లేవు. వివేకవంతుడు ఆత్మ యొక్క స్వరూపాన్ని సూచించే ఈ 12 లక్షణాలను స్మరించాలి. దేహము
ఇంద్రియాల వ్యామోహం వల్ల వాటి యందు మనకు నేను నాది అనే మిథ్యాభిమానం ఉంటుంది. దానిని అతడు విడిచిపెట్టాలి. అంటే నేను నాది అనేటువంటి ఒక అబద్ధమైనటువంటిది, అసత్యమైనటువంటి ఒక అభిమానం ఉంది. నిజమైన అభిమానం ఉంటే దానికి అర్థం ఉంది. నిజము లేనటువంటి, సారము లేనటువంటి దాని మీద అభిమానం పెట్టుకుంటే ఏమవుతుంది? ప్రయోజనం లేదు. అందుకని అటువంటి స్వభావాన్ని విడిచిపెట్టాలి. బంగారాన్ని తయారు చేసేవాడు బంగారపు గనుల్లో గల రాళ్లలోని బంగారాన్ని అనేక ఉపాయాలతో బయటకు తీస్తాడు. లోహంలో లోహం, రాళ్లలో లోహం, మంచి మంచి ప్రేషియస్ స్టోన్స్లో కూడా బంగారం ఉంటుంది. అందుకే దానికి అంత విలువ. కానీ బుద్ధిమంతుడైనటువంటి సైంటిస్టులాగా ఆ రాయిలో నుంచి బంగారం చాలా జాగ్రత్తగా తీస్తాడు. అనేక ఉపాయాలు, ఆ ఉపాయాలన్నీ అతడికి తెలుసు. అలాగే ఆత్మ అనాత్మ వివేకం గల సాధకుడు ఆత్మజ్ఞానానికి సహకారం చేసే ధ్యానము మొదలైన ఉపాయాలను ఆచరించి చైతన్య క్షేత్రాలైన దేహాలయందే బ్రహ్మను ఆత్మరూపంగా సాక్షాత్కరించుకోవాలి. ఇక మూడవది, సాంఖ్యాచార్యులు లెక్కలు ఇలా ఉన్నాయి. ప్రకృతులు, మూల ప్రకృతి, మహత్తత్వము, అహంకారము, పృథివీ, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము అనే ఐదు సూక్ష్మభూతాలు కలిసి మొత్తం 8. మూల ప్రకృతి సత్వము, రజస్సు, తమస్సు అనేటువంటి 3 గుణాలు కలదు కదా. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, అంత కరణము, 5 స్థూలభూతాలు కలిపి ఎంత మొత్తం? 16 వికారాలు కనిపిస్తున్నా. అంటే ఈ సర్వమంతటా వ్యాపించి ఉన్నటువంటి చైతన్య పురుషుడు ఒక్కడే. ఈ పూర్తిగా ఏం చెప్పామో ఇదే సర్వస్వం. ఇది ప్రపంచం, ఇది జగత్. ఇది కేవలం ఒక జగత్తు కాదు, అన్ని జగత్తులు కలిపి దాంట్లో వ్యాపించిన వాడు చైతన్య పురుషుడు ఒక్కడే, వేరే వేరే విధంగా లేదు. అక్కడ ఇంత ఆవరించిన వాడంతా ఒకడేగా కనపడుతుంది. ప్రకృతి వికృతుల కలయిక అయినటువంటి ఈ దేహం కదిలేది, కదలనిది అని 2 విధాలుగా ఉంటుంది. కదిలే దేహం, కదలని దేహం అని. ఆత్మ కాని దేహము, మనస్సు మొదలైన వాటిని ఇది కాదు, ఇది కాదు అని నిరాకరిస్తూ పరమాత్మను ఈ దేహమందే అన్వేషించాలి. ఎక్కడున్నాడు పరమాత్ముడు? ఇదే, అది కాదు, అది కాదు. అయితే పరమాత్ముడు మన దేహమందే ఉన్నాడు. ఇక్కడే మనం అన్వేషించాలి, ఇక్కడే మనం వెతకాలి. కారణము కార్య ప్రపంచమంతటా వ్యాపించి ఉన్నప్పటికీ కూడా కారణమును కార్యము కన్నా విలక్షణమైనదిగా తెలుసుకొని ఆత్మ విచారాన్ని చేసే సాధకులు తపస్సన్నమైన, అంటే ప్రసన్నమైనటువంటి మనస్సుతో పూర్ణమైనటువంటి తపస్సంపన్నమదే, అదనే ప్రసన్నమైన మనస్సు అని దానికి అభ్యాసం చేయాలి. ఎప్పుడూ శాంతిగా ఉండటానికి, శాంతచిత్తంగా ప్రశాంతంగా ఉండటానికి, ఏ విధమైన దుఃఖము లేకుండా, కలత లేకుండా ఉండటానికి అదే ఒక అభ్యాసం, అదే ఒక తపస్సు, అదే ఒక ధ్యానం. మనస్సును చాలా శాంతిగా పెట్టుకోవాలి. దేని నుండి ఆవిర్భవించి దేహ దేనియందు నిలిచున్నదో, దేనియందు లీనమవుతుందో, అటువంటి పరబ్రహ్మ సకల ప్రాణులలోనూ ఆత్మరూపంగా ఉంది అని చక్కగా బోధిస్తున్నా. శృతి వాక్య వ్యాఖ్యలను సాధకులు పరిశుద్ధమైన అంతఃకరణంతో లోతుగా పరిశీలించాలి, బాగా పరిశీలించాలి. కానీ ఈ విచారంలో ఏమాత్రమూ తొందరపాటుతనం పనికిరాదు.
తెలివి కలిగి ఉండటం, కలలను కనటం, నిద్ర అనే మూడు అవస్థలు ఏ చైతన్యం ద్వారా అనుభవానికి వస్తున్నాయో తెలుసుకుందామా? నారాయణాయ నమః.